చింతలపూడి నియోజకవర్గంలో సుమారు ఏడు వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అలాగే కొన్ని మరణాలు కూడా సంభవించాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా తెలిపారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆయన సిటీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఆగస్టు నెలలో కరోనా కేసులు నమోదు ఎక్కువగా ఉందని అవసరమైతేనే తప్ప ఎవరు బయటకు రావద్దని తెలియజేశారు నాయకులు ప్రజలు కూడా పార్టీ కార్యాలయాలకి రావద్దని వీలైనంత వరకు ఫోన్ ద్వారా సంప్రదించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో వైరస్ మనకు చేరుతుందో తెలియదని ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే ప్రజలకు విన్నవించారు చింతలపూడి నియోజకవర్గంలో కరోనా కేసులు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఈరోజుకి దాదాపుగా ఏడు వందల కేసులు మన నియోజకవర్గంలో ఉన్నాయి మరి కొన్ని మరణాలు కూడా జరిగినాయి దానికి నేను చింతిస్తూ ఉన్నాను ఈ విషయంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేద్దామనే ఉద్దేశంతో రోజున మీడియా ద్వారా ప్రజలందరికీ ఒక సందేశాన్ని అందిద్దామని మీ ముందుకు రావటం జరిగింది ఈ నెల ఆగస్ట్ నెలలో మరి చాలా విస్తృతంగా ఇది పెరుగుతుంది కాబట్టి మరి అట్లాగే ఆగస్ట్ నెల చాలా క్రిటికల్ అని ఎంతోమంది నిపుణులు కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో చేతులు జోడించి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఎన్ని పనులు ఉన్నా కానీ అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లలో ఉండండి అత్యవసరమైతే తప్ప మీ వ్యవసాయ పనులు నార్మల్గా చేసుకోండి కానీ భౌతిక దూరం పాటించటం అనేది ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలని నేను మనవ చేస్తూ ఉన్నాను భౌతిక దూరం అంటే ఏ వ్యక్తిని కూడా రెండు మీటర్ల దూరం నుంచే మాట్లాడండి ఎవరితో మాట్లాడాలన్నా కానీ రెండు మీటర్ల కంటే దగ్గరికి ఏ వ్యక్తిని మీ దగ్గరికి రానివ్వద్దు వస్తే ఏ వ్యక్తికి ఉందో తెలియదు ఆ వ్యక్తి ఉన్న లక్షణాలు కనిపించకుండా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి మనకి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరుతూ ఉన్నాను మాస్క్ పెట్టుకోవటం కాదు రెండు మీటర్లు దూరం ఉంచండి అలాగే ఏ వస్తువు అయినా సరే ఎదటవారిది మనం తీసుకున్నప్పుడు లేదా మనం ఎదటవారికి ఇచ్చినప్పుడు ఆ పుచ్చుకునే టైంలో శానిటైజ్ చేసుకోండి శానిటైజర్ తోటి ఆ వస్తువును కూడా క్లీన్ చేయండి అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను సాధారణంగా ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడితే ఇదిగో మాట్లాడని ఇస్తారు ఇచ్చినప్పుడు మనం ఫోన్ తీసుకుంటాం మనం మాట్లాడతాం మళ్ళీ వెనక్కిచ్చేస్తాం ఆ ఫోన్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరికన్నా ఫోన్ ఇచ్చేటప్పుడు దాన్ని శానిటైజ్ చేసి ఇవ్వాలి అలాగే మళ్ళీ ఆ వ్యక్తి మాట్లాడి మనకి వెనక్కిచ్చినప్పుడు మళ్ళీ శానిటైజ్ చేసుకోవాలి దయచేసి ఈ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి మీరు రిస్క్లో ఉన్నారు నేను రిస్క్లో ఉన్నాను అందరం రిస్క్లో ఉన్నాం ప్రతి వాళ్ళము మన అందరం కూడా బాగుంటే మరి మన ప్రభుత్వం బాగుంటుంది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు అన్నీ కూడా మన ఇంటికే వస్తున్నాయి పెన్షన్ ఇంటికి వస్తుంది అన్నీ కూడా మన ఇంటికే చేరుతున్నాయి కాబట్టి మనం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాని వారికి కూడా మళ్ళీ వస్తుంది కాబట్టి ఆందోళనతో పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని బయటకు తిరగొద్దు అలాగే మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ గంటల గంటలు కూర్చొని మరి మీ సమయాన్ని వృధా చేసుకోవటమే కాదు మరి ఇక్కడ కూడా కొంతమంది ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మరి మీకు కూడా ఇన్ఫెక్షన్ అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి సాహసాలు చేయొద్దని మరి సంయమనం పాటించి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి బయటపడి తర్వాత అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను